బెండకాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉప్పు అల్లం పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం పసుపు ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కళాయిలో కొద్దిగా ఇందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మనకి అన్ని కర్రీస్ లో కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అరుగుదలకు కూడా పని చేస్తుంది నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక 10 నిమిషాల పాటు వీటిని వేగనివ్వాలి ఉల్లిపాయలు ఒక 10 నిమిషాల పాటు వేగిన తర్వాత దీంట్లో మనం పసుపు ఒక చిటికెడు ఎంత పసుపు కావాలో అంత వేసుకోవచ్చు కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు మనం కలపాలి మాడకుండా ఇలా కలుపుతుంటే వేగడం కూడా త్వరగా వేగుతాయి నెక్స్ట్ వేగిన ఉల్లిపాయల్లో బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో 15 నిమిషాల వరకు ఫ్రై అయిన తర్వాత సాల్ట్ సరిపడ ఉప్పు మనం ఎంత తింటామో అంత ఉప్పు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కారం కూడా వేయాలి తక్కువ దినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి కారం చివరగా మనం కొత్తిమీర వేసుకుంటే మనకి బెండకాయ కర్రీ రెడీ అయినట్టు రైస్ లోకి చపాతీలోకి కూడా ఈ బెండకాయ ఫ్రై బాగుంటుంది